నేటి ట్రెండ్కి తగ్గట్టుగా మహిళలు అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు స్వయం ఉపాధి ద్వారా అవకాశాలు సృష్టించుకుంటూ వివిధ రంగాల్లో రాణిస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు మహిళలు ఆకోవకు చెందిన మహిళలే నల్గొండ పట్టణానికి చెందిన మైలవరపు ధనలక్ష్మి ఆధునిక కాలంలో సృజనాత్మక కళాకృతులతో తయారు చేసిన మహిళల దుస్తులకు డిమాండ్ పెరగడంతో ఆ దిశగా అడుగులు వేసి అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నారు ధనలక్ష్మి ఇంకా మహిళల చీరలు డ్రెస్సులపై డిజైన్లు వచ్చేలా ఎలక్ట్రానిక్ డిజైనర్ మగ్గంను ప్రారంభించి మంచి ఆదాయం పొందుతున్నారు స్వయం ఉపాధితో తన కాళ్ల మీద తాను నిలబడుతూనే మరో ఇరవై ఐదు మందికి ఉపాధి కల్పిస్తున్నారు ధనలక్ష్మి ఇంతకు ధనలక్ష్మి ప్రారంభించిన వస్త్ర వ్యాపారం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే ప్రస్తుతం ఏ రంగంలో రాణించాలన్నా ఆయా అంశాల పట్ల పట్టు సాధించాలి సాఫ్ట్వేర్ అయితే ఎప్పటికప్పుడు కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవాలి వ్యాపారులైతే కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవాలి ఇలా ఏ ట్రెండ్కు తగ్గట్టుగా మనం మారితే అంతలా అవకాశాలను నిలబెట్టుకోగలం ప్రస్తుత కాలంలో మహిళల చీరలు డ్రెస్సులలో అందమైన ఆకృతులకు డిమాండ్ పెరిగింది ట్రెండ్కు తగ్గట్టుగా దుస్తులపై ప్రత్యేక శ్రద్ధ చూపడం పరిపాటిగా మారింది దీంతో నల్గొండ పట్టణానికి చెందిన మైలవరపు ధనలక్ష్మి వినూత్న ఆలోచనలతో పట్టణంలో మొట్టమొదటిసారిగా మఖం వర్క్ దుకాణాన్ని ప్రారంభించారు అందమైన డిజైన్స్తో మహిళలను ఆకట్టుకునే ప్రయత్నాన్ని మొదలుపెట్టింది నగరాలు పెద్ద పట్టణాల్లో మహిళలకు పరిచయమైన ఈ తరహా డిజైన్లు స్థానిక మహిళలకు చేరడానికి కొంత సమయం పట్టింది మొదట్లో తన డిజైన్లు వ్యాపారం గురించి తెలిసిన వారి ద్వారా స్థానిక మహిళలకు వివరించసాగింది ధనలక్ష్మి ధనలక్ష్మి తయారు చేసిన డిజైన్లు నచ్చడంతో మహిళలు ఆర్డర్లు ఇచ్చి మరీ తయారు చేయించుకునేవారు ఇక ధనలక్ష్మి ప్రారంభించిన మగ్గం వ్యాపారం ఏదో మొక్కుబడి వ్యాపారం కాదు సూక్ష్మ మధ్య తరహా పరిశ్రమను మించి టర్న్ ఓవర్ సాధిస్తున్నారు తను పదేళ్ల క్రితం మొట్టమొదటగా ముగ్గురుతో మగ్గం వరకు ప్రారంభించానని నేడు ఆ సంఖ్య ఇరవై ఐదుకు చేరిందన్నారు ఏడాదికి యాభై లక్షల రూపాయల టర్న్ ఓవర్ సాధిస్తున్నామని ధనలక్ష్మి ఓ న్యూస్ ఛానల్ కి వివరించారు ఏడాదికి యాభై లక్షల వ్యాపారం చేసినా అన్ని మెటీరియల్స్ ఖర్చులు పెరగవడమే కాక వర్కర్స్ జీతాలు పెరగడంతో అన్ని పోను నెలకు ముప్పై వేల నుంచి నలభై వేల ఆదాయం మాత్రమే వస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు తనకు వ్యాపారం చేయడం ఇష్టమని ఈ విషయం తన భర్త గ్రహించి ప్రోత్సహించారని చెప్పుకొచ్చింది శుభకార్యాలకు వేడుకలకు ప్రత్యేకంగా డిజైన్స్ రూపొందించడం ఇక్కడి మగ్గం వరకు ప్రత్యేకత వివాహం శారీ ఫంక్షన్లు ఇతర వేడుకలను ప్రత్యేకంగా దుస్తులు తయారు చేస్తున్నారు ధనలక్ష్మి ఆర్డర్స్ను బట్టి కస్టమర్లు అభిరుచికి తగ్గట్లుగా దుస్తులు డిజైన్లు చేస్తున్నట్లు తెలిపారు అతివల మనసుకు నచ్చినట్లుగా మగ్గం జాదోషి జెరీ వర్క్ చేయడంతో పాటు డిజైనర్ బ్లౌజ్ కుట్టించడం జరుగుతుంది డిజైన్ బట్టి రేట్లు ఉంటాయని మగ్గం నిర్వాహకులు మైలవరపు ధనలక్ష్మి తెలిపారు మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ ద్వారా తెలియచండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి